మనలో ప్రతి ఒక్కరూ చదువు అయిపోయిన తర్వాత ఏదో ఒక జాబ్ చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకపోయినా ఏదో చిన్న సాఫ్ట్వేర్ జాబ్ వస్తే చాలని అనుకుంటున్నారు. మనలో చాలా మందికి సాఫ్ట్వేర్ జాబ్లు ఉన్నా గానీ వీకెండ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకంటే 5 రోజులు కంప్యూటర్ ముందు గడిపి గడిపి బోర్ కొట్టేస్తుంది కాబట్టి. 2 రోజులైనా ఇంట్లో వారితో బయట వెకేషన్కి వెళ్ళో లేకపోతే ప్రకృతిని ఆస్వాదించాలనే కోరిక ఉంటుంది. ఉద్యోగం చేయడం వల్ల ఫ్రీ లైఫ్ ని కోల్పోతూ ఉంటున్నాం అని అనుకుంటారు. కానీ ఫ్రీ లైఫ్ వల్లే ఉద్యోగాలు కలుగుతుంటే ఆ కిక్ ఇంకోలా ఉంటుంది. ఎందుకంటే మనలో చాలా మందికి జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అందుకే చాలా మంది సొంత బిజినెస్ వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. కానీ వారు చెయ్యాలనుకున్న ఉద్యోగమే వారికి దొరికితే లైఫే ఇంకోలా ఉంటుంది. మరి అలాంటి కొన్ని ఎంజాయబుల్ జాబ్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా క్రొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. 1, ఆన్లైన్ ట్రావెలర్స్. క్రిస్ క్రాస్ అనే ఒక ఆన్లైన్ అడ్వెంచర్ తాను వివిధ దేశాలకు తిరిగి ఆ దేశంలో ఉన్న అనుభూతులు మరియు ఆ ప్రాంతం యొక్క విశిష్టతను ఎప్పటికప్పుడు వీక్షిస్తూ వాటిని ఫోటోలు తీస్తూ వీడియోలు తీస్తూ అతని యొక్క ఆన్లైన్ డైరీలో పోస్ట్ చేసుకోవడం వల్ల అతను ప్రతి నెల 24,000 యూరోల్ని సంపాదిస్తున్నాడు. ఇలా ఆన్లైన్ ట్రావెలింగ్ టూరిస్టులుగా మారాలంటే ఏం చేయాలంటే ముందుగా వరల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ని చేయాలి. వారు నిర్ధారించుకున్న సమయంలో వివిధ కంట్రీలకు తిరిగి ఫుల్ గా ఎంజాయ్ చేయడమే. కేవలం వారి యొక్క అనుభూతుల్ని సోషల్ నెట్వర్కింగ్ లో రాయడం మరియు ఎప్పటికప్పుడు ఫోటోలు వీడియోలు తీసి ఆ బ్లాగ్ లో పోస్ట్ చేయడమే. అంతే, ఒక్కసారి ఊహించుకోండి, మీరు మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తూ అలా చేసినందుకు కూడా సోషల్ మీడియా ద్వారా డబ్బులు వస్తుంటే ఆ లైఫ్ ఇంకెలా ఉంటుందో. ప్రస్తుతం ఈ ఆన్లైన్ ట్రావెలర్ జాబ్లు బయట దేశాల్లోనే ఉన్నాయి, రాను రాను మన దేశాల్లో కూడా ఈ జాబ్లు వచ్చేస్తున్నాయి. 2, రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్. మన ఆన్లైన్ లో ప్లంబర్ ని కార్పెంటర్ ని హైర్ చేసుకున్నట్లు చైనా జపాన్ దేశాల్లో బాయ్ ఫ్రెండ్ ని కూడా హైర్ చేసుకుంటారు. ముందుగా ఆ వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వాలి. ఆ రిజిస్టర్ అయిన తర్వాత అమ్మాయిలు వారికి నచ్చిన బాయ్ ఫ్రెండ్ ని సెలెక్ట్ చేసుకుని ఆ రోజంతా వారితో గడుపుతారు. వారితో బీచ్లకి వెళ్తారు, సినిమాలకు వెళ్తారు, షికారుకి వెళ్తారు, వారికి షాపింగ్ చేస్తారు మరియు వారి షాపింగ్ విండో దగ్గర నిలబడి సెల్ఫీకి పోజ్ ఇచ్చి ఫోటో తీయమంటారు. అంతేకాకుండా హోటల్ కి రెస్టారెంట్లకి వెళ్తారు, చివరికి మసాజ్లు కూడా చేయించుకుంటారు. ఇంకా వాళ్ళ ఇష్టమైతే ఏమైనా చేపించుకుంటారు. ఏం కావాలంటే అది చేపించుకుని రిటర్న్ గా డబ్బులు ఇచ్చే బాయ్ ఫ్రెండ్ జాబ్ వినడానికి ఎంతో బాగుంటుంది. కానీ ఈ జాబ్లు ఇంకా ఇండియాలోకి రాలేదు. ఈ జాబులు చేయాలంటే చైనా జపాన్ దేశాలకు వెళ్ళాలి. ఆ దేశంలో ఎక్కువగా ఆ దేశం వారినే హైర్ చేసుకుంటారు. ఆ దేశంలో కంట్రీ వైజ్ కేటగిరీగా కూడా ఉంటే మీరు కూడా చైనీస్ జపనీస్ అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే బోల్డ్ డబ్బులు సంపాదించుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇదేదో బానే ఉంది. మన ఇండియాలో గర్ల్ ఫ్రెండ్లు పడేయడానికి గడ్డలు మీసాలు పెంచుకొని తిరుగుతున్నారు. ఈ దేశానికి వెళ్తే డబ్బులు ఇచ్చి తెప్పించుకునే గర్ల్ ఫ్రెండ్లు ఎంతో బాగుంటుంది అనిపిస్తుంది కదా. 3, ప్రైవేట్ ఐలాండ్ కేర్ టేకర్. ఈ ప్రైవేట్ ఐలాండ్ కేర్ టేకర్ అనే జాబ్లు కూడా చాలా బాగుంటాయి. మన దేశంలో ఎలాగో ఐలాండ్లు తక్కువ కాబట్టి ఈ జాబ్లు ఎక్కువగా బయట దేశాల్లోనే ఉంటాయి. ఈ జాబ్ లో ఏం చేయాలంటే కేవలం ఆ ప్రైవేట్ ఐలాండ్ కొనుగోలు చేసిన వ్యక్తి అక్కడ ఖచ్చితంగా ఎలాగోలా 1-2 విల్లాలు మరియు టూరిస్టుల కోసం హోటల్ అక్కడ కట్టే ఉంటారు. ఆ ప్రదేశంలో ఆ కేర్ టేకర్ ఆ ఐలాండ్ లో ఉన్న హోటల్ గదుల్ని అన్నిటిని చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఆ ఐలాండ్ లో ఉండే హోటళ్లు విల్లాస్ నీట్ గా ఉన్నాయో లేవో చూసుకుంటారు. దానికి ముఖ్యంగా ఆ హోటల్ ని ప్రమోట్ చేయడానికి ఆ ఐలాండ్ ని మంచి మంచి ఫోటోలు తీసి వారి యొక్క వెబ్సైట్ లో పెట్టడమే. అలా చేసినందుకు ఆ కేర్ టేకర్ కి జీతాలు ఏకంగా 1,00,000 ఉంటుంది. 4, గ్రీజింగ్ మోడల్ జాబ్. గ్రీజింగ్ మోడల్ జాబ్లు అంటే ఇప్పుడు అందమైన అమ్మాయిలు ఒళ్ళంతా నూనె పూసుకొని ఫోటోషూట్లు ఇస్తూ ఉంటారు కదా, అలాంటి వాటికి అమ్మాయిలకి ఒళ్ళంతా నూనె రాయాలి. ఒక్కసారి ఊహించుకోండి, ఇక అమ్మాయిని ఫస్ట్ తీసుకొచ్చి మన చేతుల్లో పెట్టి ఒళ్ళంతా నూనె పూసి పైగా అలా పూసినందుకు డబ్బులు కూడా ఇస్తే ఈ జాబ్ ని ఎవరు వద్దనుకుంటారు. 5, ఆల్కహాల్ టెస్టర్స్. జాక్ డానియల్ కంపెనీ లాంటి పెద్ద పెద్ద లిక్కర్ కంపెనీలు తమ యొక్క ఆల్కహాల్ ఏ విధంగా ఉంటుంది, అందులో డబుల్ మాల్ట్ సింగిల్ మాల్ట్ టేస్ట్ స్మెల్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పడానికి వారు కొంతమంది టెస్టర్స్ ని రిక్రూట్ చేసుకుంటారు. వారి పనల్లా రోజు ఆఫీస్ కి రావడం, 20-30 రకాల ఆ కంపెనీ యొక్క విస్కీని తాగడం, దాని యొక్క టేస్ట్ పుస్తకం మీద రాయడం. అలా రాసినందుకు వారికి మందుతో పాటు కావాల్సినంత డబ్బు కూడా ఇస్తారు. ఇదే జాబ్ కనుక మన ఇండియాలో పెడితే జాక్ డానియల్ బ్రాండ్లు కాకపోయినా ఏసీఓసి
ఎంసీఏ బ్రాండ్ అయినా గానీ శాంపుల్ ఏంటి, మొత్తం బ్రాండ్ కో క్వార్టర్ కింద అన్ని బ్రాండ్ల క్వార్టర్లో టేస్ట్ చేస్తాం. కరెక్ట్ గా చెప్పాలంటే మన ఇండియాలోని తాగుబోతులకి ఇది మంచి జాబ్. జాక్ డేనియల్ టెస్టర్లు అయితే వాసన చూసి శాంపుల్ లైట్ లైట్ గా తాగి టెస్ట్ చేసి పేపర్ మీద రాస్తారు. కానీ మనలు రాసే అంత హోస్ట్లు అయితే ఉండరు. కానీ తాగేసి ఆ బ్రాండ్ గురించి చెప్పమంటే బ్రహ్మాండంగా ఉంది అనేసి ప్రతి దానికి పాజిటివ్ రియాక్షన్ ఇస్తారు. ఏ క్వార్టర్ తాగినా దీన్ని మించిన క్వార్టర్ లేదని చెప్తూనే ఉంటారు. కావాలంటే రేపటి మందు కూడా ఇయ్యాలే తాగేస్తాం. ఈ ఉద్యోగాలు ఏదో ఇండియా వచ్చినా బాగుండు. ఎక్కడైనా తాగితే తిడతారు, ఇక్కడ తాగితే పిలిచి మరీ డబ్బులు ఇస్తారు. చూసారు కదా, ప్రపంచంలోనే మీరు ఫ్రీగా చేయగలిగే కొన్ని ఉద్యోగాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో ఏ ఉద్యోగం మీకు నచ్చిందో ఆ ఉద్యోగానికి కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.